హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మోనాల్ ఎలిమినేషన్ జరిగిపోయింది. అంటే 14th ఎలిమినేషన్ మోనాల్. ఇక మోనాల్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ 15th వీక్కి 5 కంటెస్టెంట్ ఎంటర్ అయిపోయారు. అంటే ఫైనల్ కంటెస్టెంట్స్, వీళ్ళే టాప్ 5. ఈ టాప్ 5లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఇక టాప్ 3లో ఎవరుంటారు, 4లో ఎవరుంటారు, 5లో ఎవరుంటారు, వీరి మధ్య పోటీ మాత్రం హోరాహోరీగా ఉండబోతుంది. అయితే నా అనాలిసిస్ ప్రకారం ఎవరు ఏ ప్లేస్లో ఉంటారో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సీజన్కి విన్నర్ ఎవరు అని అంటే అభిజిత్ అనే అంటున్నారు అందరూ. ఎందుకు అనంటే ఎక్కువసార్లు నామినేషన్స్లో ఉండడంతో పాటుగా తనకి ఎక్కువ ఓటింగ్ కూడా పోలైంది. ప్రతిసారి టాప్ 1లోనే ఉంటూ ఉన్నాడు. సో ఈసారి కూడా తను టాప్ 1లో ఉండే అవకాశం చాలా ఉంది. సో ఇక టాప్ 2లో ఎవరుంటారు అని చూస్తే సోహెల్. సోహెల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఒకవేళ అభిజిత్ కి కొంచెం పోటీగా ఉండాలన్నా కూడా అది సోహెల్ మాత్రమే అని అందరూ అనుకుంటున్నారు. ఒక క్లాస్ కి మాస్ కి జరిగే పోటీ అని కూడా చెప్పుకుంటున్నారు. ఇక ఈ సీజన్ లో క్లాస్ గెలుస్తుందా మాస్ గెలుస్తుందో అయితే చూడాల్సిందే. కానీ నా అనాలిసిస్ ప్రకారం మాత్రం సోహెల్ టాప్ 2లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక టాప్ 3 ప్లేస్ ఎవరిది అని అంటే నేనైతే అఖిల్ అని అంటాను. కానీ హర్యానాకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగా ఉంది. ఇక అఖిల్తో పోటీ పడే అవకాశం హర్యానాకు మాత్రమే ఉంది. సో ఈ టాప్ 3లో అఖిల్ కానీ హర్యానా కానీ ఉండవచ్చు. ఇక టాప్ 4 కూడా వీరిద్దరి మధ్యలోనే ఉంది. నా అనాలిసిస్ ప్రకారం అయితే టాప్ 3లో అఖిల్ ఉంటాడు, టాప్ 4లో హర్యానా ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక టాప్ 5లో ఎవరుంటారో మనకి తెలుసు, హారిక. ఎందుకంటే ఇంకా మిగిలింది హారికనే కాబట్టి. సో నా అనాలిసిస్ ప్రకారము ఈ ఆర్డర్లో ఉండవచ్చు. కానీ అఖిల్ కూడా టాప్ 2లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఏం జరుగుతుందో చూద్దాము. మనం ఇంతకుముందు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరుండబోతున్నారు అనేది కూడా అనాలిసిస్ చేశాము. ఇప్పుడు కరెక్ట్గా ఆ టాప్ 5ే మిగిలారు. సో ఇక ఈ ఆర్డర్ కూడా ఎలా ఉండబోతుందో ఈ వారం మొత్తం మీద నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.